వాళ్ళనంతం చేసినందుకు నాకు 5 సంవత్సరాల శిక్ష పడింది కానీ 100 ఏళ్ళు నిన్నని నా చెల్లెలు బతుకుని తిరిగి ఇవ్వగలరా ఆ రంగరావుని నేనేమన్నా చేయగలిగానా నా చెల్లెల్ని చదివించానని పొంగిపోయాను కానీ చదువుకున్న వాడి చేతిలో ఇలా బలైపోతుందని ఊహించలేకపోయాను అదంతా సులువైన పని కాదు ఇన్స్పెక్టర్ అందరి ఆశని వాడు రాయించుకొని వాళ్ళ బ్రతుకుల్ని వాడి గుప్పెట్లో పెట్టుకున్నాడు ఆ పత్రాలు వాడి దగ్గర నుంచి లాక్కోవాలి ఆ తర్వాత వాడి అంత చూడాలి మీరందరూ ఒకటయ్యారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను జైలు నుంచి బయటికి రాగానే నా చెల్లెలు ప్రాణాలు తీసిన రంగరావుని ముక్కలు ముక్కలుగా చేయాలని నిర్ణయించుకున్నాను కానీ కన్ను మూసే ముందు నా చెల్లెలు కళ్ళు మీద కనిపించింది రంగరావు మీద పగ కాదు మీ అందరి క్షేమం మీరంతా సుఖంగా ఉంటేనే దాని ఆత్మ శాంతిస్తుంది।